ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మీరు చూస్తున్నారండి వెదురు చెట్టు. మనం ఇప్పుడు అంటే మనం అంతకుముందు వీడియోలో కూడా మూలికల గురించి తెలుసుకుందాము. అదృష్ట మూలికలు అంటే మనకి నక్షత్రాలకు సంబంధిత అలాగే గ్రహాలకు సంబంధించిన దోషాలని ఎలా మనం తగ్గించుకోవాలి, ఏ విధంగా మనం మూలికల ద్వారా తగ్గించుకోవచ్చో మన ఋషులు మనకు చెప్పడం జరిగింది. మనం మూలికలని యజ్ఞ యాగాదులకు వాడుతూ ఉంటాము. అలాగే ఏ మూలికైనా సరే ఉత్తరం వైపు తూర్పు వైపు ఉన్న మూలిక శ్రేష్టంగా చెప్పడం జరిగింది శాస్త్రంలో. ఇది మన ఋషులు మనకిచ్చిన వరం అండి. ఇది వెదురు చెట్టు. వెదురులో రకరకాలు ఉంటాయండి. ఇది ఎల్లో కాడగా, ఎల్లో కలర్లో ఉంది, కాడగా ఉంది చూడండి. అలాగే పచ్చకాయల కర్రలో కూడా ఉంటాయి. ఇది గొప్ప అదృష్టాన్ని కలిగించే మూలికగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇది నక్షత్రం బట్టి, మనం ఏదైతే పునర్వాస నక్షత్రం వాళ్ళకి, పునర్వాస నక్షత్రం వాళ్ళకి ఈ వెదురు చెట్టు మూలిక అంటే ఇది కింద మొదల్లో ఉత్తరం వైపు ఉండే వేరు, ఉత్తరం వైపు మామూలుగా వేర్లు వస్తాయన్నిటికీ ఆ వేరు తీసుకోండి. పునర్వాస నక్షత్రం వాళ్ళు ఇది ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళకి గురుదశ అంటే గురుమార్గదర్శ జరుగుతున్నప్పుడు కొంతమంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే లోపం ఉన్నప్పుడు ఆ లోపాలు సరిచేసుకోవడానికి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుందని శాస్త్రం చెప్తుంది. ఇది ఎప్పుడు తీసుకోవాలి? పునర్వాస నక్షత్రం ఉన్న రోజున గురుమార్గ జరిగే వాళ్ళు తీసుకోవాలి. అలాగే పునర్వాస నక్షత్రం ప్రతి మనకి నెల ప్రతి నెలలో వస్తుందండి. 27 నక్షత్రాలు ఉన్న వాళ్ళకి 27 రకాల మూలికలు అలాగే గ్రహాలకు సంబంధించినవి కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇది వెదురు చెట్టు. ఇది పునర్వాస నక్షత్రం ఉన్నవాళ్ళు, పునర్వాస నక్షత్ర జాతకులు, అలాగే గురుమార్గదర్శ జరుగుతున్నవారు, పునర్వాస నక్షత్రంలో గురుమార్గదర్శ జరుగుతున్నవారు ఈ మూలికను పెట్టుకుంటే కనుక ఇది కనక పుష్యరాగం కంటే కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుందని శాస్త్రం చెప్తుంది. ఇది మన ఆస్ట్రాలజీ చాలామంది చెప్పడం జరిగిందండి ఈ మొక్కల పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే వాళ్ళు మంచి మంచి మొక్కల గురించి అలాగే ఏ మొక్కల్ని ఎప్పుడు వాడాలి, ఇంట్లో ఏ మొక్కలు పెట్టుకోవాలి వాళ్ళు చెప్పడం జరిగింది. మన పురాణాల్లో ఋషులు కూడా చెప్పడం జరిగింది. మన ఋషులు కూడా చాలా వరకు యజ్ఞయాగాది క్రతువుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మొక్కల్ని వాడటం జరిగింది. మీరు ఈ వెదురు చెట్టుని, వేరుని, ఉత్తరం వైపు ఉన్న వేరుని పునర్వాస నక్షత్రం రోజున సంగ్రహించి తావీజులో పెట్టుకుని మనం కనుక ధరించినట్లయితే పునర్వాస నక్షత్రం వాళ్ళకి దోషాలు తగ్గిపోతాయి. అలాగే గురుమార్గదర్శ జరుగుతున్నప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి ఆ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది శాస్త్రం చూడడం జరిగింది. నేను ఇంకా మిగతా వీడియోలు కూడా చేస్తానండి అచ్చంగా వీటి మీదే. అంటే ప్రజెంట్ ఈ మన మూలికల మీద, అంటే ఏ మూలిక పెట్టుకుంటే మనకి గ్రహాల యొక్క అనుకూలత, నక్షత్రాల యొక్క మంచి జరుగుతుందో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది పునర్వాస నక్షత్రం గురించి సంబంధించిన మొక్క. దీన్ని మనం ఖచ్చితంగా గురుమార్గ జరుగుతున్న వారు అలాగే పునర్వాస నక్షత్రం వాళ్ళు ధరించడానికి ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మన ఋషులు మనకిచ్చిన వరం. ఇది చేయండి, ఆచరించండి, ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మిగతా మొక్కల గురించి చెప్తాను. బయట వాన పడుతూ ఉంది, అయినా సరే మీకోసం నేను ఈ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఏరియా మొత్తం చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇది ఖచ్చితంగా పనిచేస్తుందండి, ప్రయత్నం చేయండి. అందరూ ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం ఏదైతే మనం రత్నాలు పెట్టుకుంటామో రత్నాలు కొనలేని వారికి ఇది మనం ఈ ప్రయత్నం చేయడం తప్పులేదు. రత్నాలు ఉన్నవాళ్ళు కూడా ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే మీ చెట్టు దగ్గరలో కనుక ఉంటే కనుక ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. చెట్లు పెంచండి, ఖచ్చితమైన మనకి దేవతా మొక్కలు పెంచండి, ఖచ్చితమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నన్ను మరింతగా మీరు ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.